డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎగ్జిక్యూటివ్ కోచ్ గోపి కృష్ణ సర్వేపల్లి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. చాలామందికి ఈరోజు మానసిక పరిస్థితి, చాలా అంటే మెంటల్ ఇల్నెస్ అనుకోవచ్చు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఈ డిజిటల్ యుగంలో ఎలా కాపాడుకోవాలి సార్? మంచి క్వశ్చన్ అండి. ఈ రోజుల్లో ఎవరు కూడా మెంటల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ప్రతి వాళ్ళు ఫిజికల్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మంచిదే. కానీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేది ఒక రూపాయికి బొమ్మ బొరుసులు లాంటివి. మానసిక ఆరోగ్యం బాగాలేకుండా శారీరక ఆరోగ్యం ఎవరికీ బాగుండదు. సో మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. కానీ డిజిటల్ యుగంలో ఎలా అయిపోయిందంటే ప్రతిదీ అవైలబిలిటీ మొబైల్లోనే అన్నీ దొరికిపోతున్నాయి. నాకు మందులు కావాలి, ఫార్మా ఈజీకో మెడిప్లస్కో యాప్లో డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోవచ్చు. కూరగాయలు బిగ్ బాస్కెట్ లాంటి వాటిలో ఏది కావాలో దొరికిపోతుంది. సినిమా టికెట్లు కొనుక్కోవాలి. దేనికి ఏమైపోయింది, ఫిజికల్ యాక్టివిటీ పూర్తిగా తగ్గిపోయింది. రెండోది ఫేస్బుక్, లింక్డ్ఇన్, అన్నిట్లో కూడా ప్రతి దాంట్లో కూడాను చూడడం. అన్నీ మొబైల్లోనే ఫేస్బుక్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, గూగుల్ ఉంటుంది, లింక్డ్ఇన్ ఉంటుంది. ఏది కావాలంటే సర్వము మొబైల్లోనే. ఈరోజు మనిషి, సాధారణ మనిషి ఎలా అయిపోయాయంటే 10 గంటలు దాని 6 గంటల నుంచి 10 గంటల కూడా దాంట్లోనే ఉంటున్నాడు. వాట్సప్, వీటిల్లోనే ప్రతి చిన్నదానికి ఒక వాట్సాప్ నోటిఫికేషన్ డిస్టర్బ్ చేస్తుంది. ఫేస్బుక్లో లైక్లు, ఎస్ఎంఎస్లు వచ్చిన ప్రతి దానికి మనిషి భయపడిపోతున్నాడు. భయం పెరిగిపోయింది, ప్రతి చిన్నదానికి భయం. అసలు ఇవన్నీ దానికనే ఏంటంటే ఒక డిజిటల్ ఫాస్టింగ్ అనేది పెట్టుకోవాలి. డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఒకరోజు ఫోన్ అసలు వాడాలి, ఓన్లీ కాలింగ్కే వాడాలి. కాలింగ్ పర్పస్కి, ఎమర్జెన్సీ కాల్స్ వస్తాయి కదా, అందుకోసం. అంతేగా అన్నీ దాంట్లోనే ప్రతి నిమిషానికి వాట్సాప్ చూడడం, ఒక గంటకు 2 గంటలకు ఫేస్బుక్ చూడడం, ఇలా అడిక్ట్ అయిపోయారు లైక్స్ కోసం. కొంతమంది లైక్స్ ఇప్పుడు ఫేస్బుక్లో మనం పెడతాం, అందరికీ నచ్చాలని ఏముంది, లైక్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అవసరం లేదు. స్టేటస్, వాట్సాప్ స్టేటస్ ఉంది, వాళ్ళు చూడాలని ఏముంది, వాళ్ళు చూడాలి, మనం ఎందుకు చూడాలి స్టేటస్, ఆ స్టేటస్ ఎవరు చూస్తారు అని. ప్రతి చిన్నదానికి అడిక్షన్ అయిపోయింది. ఆ డిసప్పాయింట్మెంట్ కూడా ఎక్కువ అయిపోయింది. సోషల్ మీడియా అడిక్షన్, ప్రతి చిన్నదానికి సోషల్ మీడియా మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం అంత అవసరం. అంత పాత రోజుల్లో ఏమీ లేవండి ఇవన్నీ. 1980s ఆ టైంలో అసలు ఏ టెక్నాలజీ లేదు, హాయిగా ఉండేవాళ్ళు, టెన్షన్ ఉండేది కాదు, హాయిగా కలిసేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ బాగుండేవి. జాయింట్ ఫ్యామిలీ పెద్ద అన్న, పెద్దమ్మ, పిన్నమ్మ, చిన్న అన్న, ఎంతో బాగుండేది, హాయిగా ఆలాజాలంగా మాడుకున్నాయి. ఈ రోజుల్లో అందరూ కలిసినా కూడా ఫోన్లతోనే ఉంటారు, ఫోన్ లేకుండా ఎవరు ఉండలేకపోతున్నారు. పాత రోజుల్లో మనం రుబ్బుతుంటే శరీరానికి ఒక వ్యాయామం అయ్యేది, ఒక పిండి కోసమైనా కానీ దంచినా కానీ. ఇప్పుడేముంది, మిక్సీ వచ్చేస్తుంది, ఇంకా దాన్ని కూడా చేసుకున్న ఏం చేస్తున్నారు, రెడీమేడ్ తెప్పించేసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, ఇన్స్టెంట్ అండ్ రెడీమేడ్ అండి. దానివల్ల లోకం ఏమైపోయిందంటే ఫిజికల్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతున్నది. అసలు నడవటం లేదు, కలవటం లేదు, తిరగటం లేదు. దానివల్ల ఎక్కడైతే బ్లడ్ పంపింగ్ బాగా కాదు, వాళ్ళకి ఆరోగ్యం దెబ్బతింటుంది. రెండోది ప్రతి చిన్నదానికి ఇగో కోపము, కోపతాపాలు, పెద్దదానికి షార్ట్ టెంపర్ పెరిగిపోయింది. దీనివల్ల ఏమవుతుంది, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసిక ఇంకోటి, ఈ ఫోన్లు వచ్చిన తర్వాత జనాల్లో కలవడం తగ్గిపోయింది. దానివల్ల ఏమవుతున్నారు, ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయారు. ఒంటరి జీవితం ఆడపడినప్పుడు వాళ్ళకి ఫోనే సర్వంలాగా అయిపోయింది. ఒంటరిగా ఉండే వాళ్ళకి ఏంటి ఇంపార్టెంట్ అయిపోయింది, ఇప్పుడు ఫోనే సర్వస్వం. ఫోన్ ఉంటే చాలు, పక్కన ఫోన్ పక్కన, ఫోన్ ఉంటే చాలు, ఏమి లేకపోయినా పర్లేదు, ఫోనే లోకం అంటే అయిపోయింది. చిన్నపిల్లలు కూడా ఒకప్పుడు ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళు, బొమ్మలు ఇస్తే ఆడుకునేవాళ్ళు, ఇప్పుడు ఏం పర్లేదు, ఫోన్ ఇస్తే వాళ్ళు దాన్ని చూసుకుంటూనే ఉంటున్నారు. 2-3 గంటలు అక్కడే ఉండిపోతున్నారు, ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. సో సోషల్ మీడియాకి వాడాలి, కానీ మరీ టూ మచ్ అడిక్షన్ ఉండకూడదు. సోషల్ మీడియా ఎంతవరకు వాడాలి అంతవరకే వాడాలి, కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఏదైనా సరే మితంగా వాడితే మంచిది. ఇప్పుడు సోషల్ మీడియా చాలా మంచిది, అన్ని అవైలబిలిటీలు ఉంటున్నాయి కాబట్టి సోషల్ మీడియా మంచి కోసం వాడితే చాలా మంచి ఉంది. చెడు కోసం చూస్తే చెడు కూడా చాలా ఉంది. టూ మచ్ యూజ్ అనేది మంచిది కాదు, లిమిటేషన్లో ఉండాలి. భోజనం ఉంది, 80% తింటే ఒకటి ఆరోగ్యం, 120% తింటే అనారోగ్యం. ఏదైనా శక్తి మించి తినకూడదు కదా. అట్లా సోషల్ మీడియాని మనం ఎంతవరకు వాడాలి, ఏ విధంగా వాడాలి అని తెలుసుకుంటే దాంట్లో ఎన్నో ఉన్నాయి. జాబులు తెచ్చుకోవాలంటే నౌకరీ యాప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్టర్ అంటే ఎగ్జాంపుల్, లింక్డ్ఇన్ ఉంది జాబ్స్కి, ఇంకేదైనా వస్తువులు కానీ తెప్పించుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా డిజిటల్లో ఇచ్చిన ప్రయోజనాలు. మన మీటింగ్లు, వీడియో మీటింగ్స్ అన్నీ కూడా దొరికిపోతున్నాయి. జూమ్, గూగుల్ మీట్ లాంటి వాటిలో వీడియో మీటింగ్స్ కూడా కండక్ట్. ఒకప్పుడు అమెరికా విదేశాంగ మంత్రితో కలవాలంటే 5 డేస్ పట్టేది, 24 అవర్స్ జర్నీ, అక్కడ మీటింగు. ఈ రోజుల్లో ఉంది, 10 మినిట్స్లో కనెక్ట్ అయిపోవచ్చు. టెక్నాలజీ ఎంతో మంచి చేసింది.
వీడియో కాన్ఫరెన్స్లో కలిసిపోయి మాట్లాడుకోవచ్చు. అలాగే కొన్ని డిసీజెస్ పాత్రలో తెలిసేది కాదు, కారణం లేకుండా మనుషులు చనిపోతుండేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ లోకంలో ఆ డిసీజ్ని ఐడెంటిఫై చేసి టెక్నాలజీ దానికి సొల్యూషన్ దొరుకుతున్నాయి, ఎన్నో ఉన్నాయి. శస్త్రచికిత్సలు కూడా చాలా ఈజీ అయిపోయాయి. ఒకప్పుడు కంటి ఆపరేషన్ చేయించుకుంటే 1 మంత్ 2 మంత్స్ రెస్ట్ తీసుకోవాలి, దానికి కట్టేవాళ్ళు పెద్ద పెద్దవి కనపడకుండా. ఈ రోజుల్లో క్యాట్రాక్ట్ చేయాలంటే ఒక 1 డేలో అయిపోతున్నది, ఒక 1 అవర్లో సర్జరీ చేస్తున్నారు, 1 డేలో డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నారు. సో టెక్నాలజీ మంచిదే, కానీ డిజిటల్ ఎరాలో 2 మంత్స్ టెక్నాలజీ అడిక్షన్ అనేది మంచిది కాదు. దానివల్ల ఏమవుతుంది, డిసప్పాయింట్మెంట్స్, ఒంటరితనము, కోపతాపాలు పెరగడం, 24 గంటలు ఫోన్లోనే ఉండడం, సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడం, ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. ఆఖరి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినా కూడా ఫోన్లో చూసుకోవడానికి సరిపోతుంది. ఓన్లీ పిక్స్కే, మళ్ళీ అది పిక్స్కే, సెల్ఫీలు, ఎక్కడ పడితే ఫోటో గ్యాదరింగ్లు ఎక్కువైపోయాయి. ఇప్పుడు జపాన్లో ఒక సిస్టమ్ వచ్చింది స్కూల్ పిల్లలకి, వాళ్ళు అసలు ఫోన్లు అలో చేయట్లేదు పిల్లల వరకు. అలా అసలు స్కూల్లో అసలు అలవే లేదు ఒక స్కూల్లో, టోక్యోలో. అలాగే ఆస్ట్రేలియాలో కూడా రీసెంట్గా సోషల్ మీడియాలో చదివాను, హోటల్లో ఎవరైతే ఫోన్ లేకుండా వస్తారో 50% బిల్లో డిస్కౌంట్ అన్నారు. సో పీపుల్ ఆర్ హ్యాపీలీ దే ఆర్ స్పెండింగ్ దేర్ క్వాలిటీ టైం. అట్లా మనకు మనమే షరతులు పెట్టుకొని ప్లెడ్జులు తీసుకొని ఎక్కువ మనం సోషల్ మీడియాకి అడ్డు కాకూడదు, ఫోన్లోనే ఉండకూడదు, ప్రతి చిన్నదానికి టెన్షన్ పడకూడదు. వాట్సాప్లో నోటిఫికేషన్ వస్తే టెన్షన్, ప్రతి చిన్న ఎందుకు టెన్షన్, లైక్లకి డిస్లైక్లకి, సబ్స్క్రైబర్స్ లేరని, వ్యూస్ చూడట్లేదని, ఇన్ని రకాల అవసరం ఉందా? బతకడం కోసం మనం సోషల్ మీడియా వాడుకోవాలి, కానీ చనిపోవడానికి సోషల్ మీడియా వాడుకోవాల్సిన అవసరం లేదు కదా. అవును సార్, ఇప్పుడు మీరు ఈ మాట అన్నారు కాబట్టి, అంటే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఏమో 2 అమ్మాయిలు 4 గంటల్లో ఆత్మహత్య చేసుకున్నారు, అండ్ రీసెంట్ ఒక 2-3 డేస్ బ్యాక్ చూసుకుంటే విజయ్ ఆంటోనీ గారి కూతురు తను ఆత్మహత్యకి పాల్పడింది. అంటే ఇక్కడ ఏంటంటే తను వీళ్ళిద్దరేమో ఊర్లో ఉన్నారు, దీని ఒక హై స్టాండర్డ్ ఒక అంటే ఒక హీరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కూతురు. సో ఏమంటారు సార్ ఇక్కడ ఏం ఏం జరిగిందంటారు? ఇద్దరు చదువుకున్న వాళ్ళే, మళ్ళీ అంటే సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి, సైకలాజికల్ డిజార్డర్ అంటే దానికి డిజిటల్ ఎరాకి సంబంధం లేదు. ఒత్తిడి తమ తానుగా పెంచుకోవడం, గొప్ప నిరాశ కలిగారంటే ఎవరైనా సూసైడ్కి పాల్పడతారు, ఆ నిరాశకు కారణం తెలియాలి కదా. ఇప్పుడు నిరాశలో ఉన్నప్పుడు టెంపరీ సొల్యూషన్ చూస్తారు ఎవరైనా, టెంపరీ సొల్యూషన్ ఏంటి, సూసైడ్ బై చేసుకుంటే మన పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేస్తుంది కదా అంటారు. అందుకనే అంటారు టెంపరీ ఎమోషన్స్లో ఉన్నప్పుడు పర్మనెంట్ డిసిషన్ తీసుకోకూడదు అంటారు. ఒక అతను ఫోన్ ఎత్తలేదు, నా ఫోన్ ఎత్తలేదు, ఏ కారణం వల్ల ఎత్తలేదు, నా ఫోన్ ఎత్తలేదు అతను మన కనెక్షన్ వదిలేసుకుంటామా? అది టెంపరీ ఎమోషన్, అతను ఫోన్ ఎత్తుకోలేదు మన ఎమర్జెన్సీకి, అంత మాత్రమే మనం అతను వదిలేసుకుంటామా? కాదు కదా. టెంపరీ ఎమోషన్స్లో పర్మనెంట్ డిసిషన్ తీసుకోకూడదు. ఇవన్నీ టెంపరీ ఎమోషన్స్, ఇన్సల్ట్, ఈ నెగిటివ్ ఎమోషన్స్ అన్నమాట, కోపము, తర్వాత నాకు హోప్లెస్నెస్. మెయిన్ సూసైడ్ కారణం హోప్లెస్నెస్ అండి. హోప్లెస్నెస్ అంటే ఆశ అడిగింటిపోవడం, నేను దేనికి పనికిరాను, ఐఎమ్ నాట్ ఇనఫ్ అనుకోవడం. ప్రపంచంలో ఐఎమ్ నాట్ ఇనఫ్, అందరూ ఇనఫ్ అయినండి, వాళ్ళ వాళ్ళ పరిధిలో, వాళ్ళ వాళ్ళ దాంట్లో, వాళ్ళ గొప్ప స్థాయిలో. కానీ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నానంటే తెలియని భయం, తెలియని భయం, టెంపరీ సొల్యూషను, ఏదో ఒకటి చేసుకోవాలి, ఒక బలహీన క్షణం అంటాం కదా, ఆ విధంగా బలహీన క్షణంలో సూసైడ్కి పాల్పడతారు. సూసైడ్ అనే సొల్యూషనే కాదు కదా, ఎన్నో మార్గాలు ఉంటాయి. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అంత మాత్రాన అదే పర్మనెంట్ ఎగ్జామ్ కాదు, ఒక సినిమా ఆడినంత మాత్రాన అదే ఫెయిల్ జీవితం కాదు, ఎవడో ఒకటి నన్ను రిజెక్ట్ చేసినంత మాత్రం ఒక ఇంటర్వ్యూలో అందరు రిజెక్ట్ చేస్తారని రూల్ లేదు. అలాగే నా సేల్స్లో ఒకటి రిజెక్ట్ చేసాను కస్టమరు, అందరు కస్టమర్ రిజెక్ట్ చేస్తారని లేదు. ఈ వీడియో చేస్తున్నాము, ఈ వీడియోలో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు, ప్రాబబిలిటీ అది. ప్రతిదానికి మనం దాన్ని ఆ యాంగిల్లో చూస్తూ కూర్చుంటే నా సక్సెస్ అవ్వాలి, నేను ముందుకు వెళ్ళాలి, నేను అనుకున్నది వేగంగా జరిగిపోవాలి అనుకుంటే నిరాశే వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే అసలు నిరాశ రాదు కదా, నో ఎక్స్పెక్టేషన్స్ నో డిసప్పాయింట్మెంట్. అంటే ఇది చిన్నప్పటి నుంచే మన పేరెంట్స్ పిల్లల్లో పెంచాలి అంటారా సార్? పిల్లలకి ఇలా చెప్తూనే పెంచాలి అంటారా, ఇలా ఉండాలి ఇలా ఉండాలని? అంటే ఎక్స్పెక్టేషన్ సెట్టింగ్ అనేది చేయకూడదు, బట్ కొన్ని మంచి పద్ధతులు నేర్పించాలి. నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, ఈ వేళకు భోంచేస్తే బాగుంటుంది, ఈ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, ఈ విధంగా నువ్వు చదువుకుంటే బాగుంటుంది అని చెప్పాలి. కానీ ఇదే కంపల్షన్ చేయకూడదు, మేబీ మేబీ అని చెప్పాలి, కానీ మస్ట్ బీ అని చెప్పకూడదు. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి, ఓహో ఇది చేస్తే మంచిది కదా, బెనిఫిట్స్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ పని చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఉదయాన్నే 5 గంటలు వేస్తే నీకు ఫ్రెష్గా ఉంటావు, ఫ్రెష్గా చదువుకోగలవు. అదే నైట్ నువ్వు 12 o'clock చదువుకుంటే అంత గ్రాస్పింగ్ చేయలేవు. చెప్పేది కొంచెం బెనిఫిషియల్ వేలో, పాజిటివ్ వేలో చెప్పాలి. అంటే ప్రొయాక్టివ్ మేనర్లో చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. మనకు నచ్చని విషయాన్ని కూడా ప్రొయాక్టివ్ మేనర్లో చెప్పాలి, నచ్చే విధంగా. ప్రొయాక్టివ్ మేనర్లో చెప్తే వినడానికి కూడా ఆసక్తి ఉంటుంది. రియాక్టివ్ మేనర్లో కోపంగా చెప్పామనుకోండి, చేయాలనుకున్న పని కూడా చేయలేరు ఎవరు కూడా.
ఇంకొంచెం బాగా చేయొచ్చేమో, ఇంకొంచెం బాగా ఆలోచించవచ్చేమో, ఇంకా మెరుగైన పద్ధతిలో చేయొచ్చేమో, ఆలోచించని చెప్తే బాగుంటుంది కానీ నువ్వు చేసిందే బాగాలేదు, నువ్వు ఇలా చేయకూడదు అని రియాక్టివ్గా చెప్పకూడదు ఎవరికైనా సరే. అది పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చాలా నిరాశలో ఉంటారండి. 60 సంవత్సరాలు దాటితే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మనం చాలా చిన్నగా ఓర్పుగా చెప్పాలి. పసిపిల్లలు ఎలాగుంటారో 3 ఇయర్స్ లోపల అటు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కూడా ఓర్పుగా చెప్పగలగాలి. కానీ ఈ రోజుల్లో ఎంతమంది వృద్ధులు నిజమైన ప్రేమను పొందుతున్నారు? పొందలేకపోతున్నారు. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? పిల్లల ప్రవర్తన తీరు బాగలేకపోవడం. అదంటే పిల్లలు చెప్పే మార్గం ఏంటి? మేము బిజీ లైఫ్ అంటారు. ఎవరు బిజీ అండి? ప్రపంచంలో బిజీ అనేది లేదు. ప్రతిదీ ప్రాధాన్యతే. ప్రపంచంలో బిజీ పీపులే లేరు. ప్రాధాన్యతను బట్టి బిహేవ్ చేస్తారు ఎవరన్నా. మనకు ప్రాధాన్యత ఏది ఇంపార్టెంట్ ఉంది? ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఐసీయూలో ఉన్నాడు, అతని ప్రాధాన్యత ఏంటి? ఆక్సిజన్ పీల్చుకోవడం. ఆక్సిజన్ అందకపోతే అట్ట ప్రతి ఒక్కరు జైల్లో ఉన్న ఖైదీకి అది ప్రాధాన్యత, విడుదల ఇంటికి వెళ్ళిపోవడం. అట్లా ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. బిజీ అనేది ఉండదు. కాకపోతే జనాలు ఎస్కేప్ కావడం కోసం నేను బిజీ అని చెప్పేస్తుంటారు. హై స్టాల్ వల్ల బిజీ అని చెప్తుంటారు. సార్ అలాగే మీరు ఇప్పుడు క్లాసెస్ మనకి ఏంటంటే 380 మీరు వర్క్షాప్స్ చేశారు. సో అలాగే ఇప్పుడు మళ్ళీ మీరు క్లాసెస్ చేస్తారా సార్? అంటే ఆఫ్లైన్లో క్లాసెస్ తీసుకుంటారా? ఇలా ఇవి అంటే హోటల్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను మేడం. అక్టోబర్ 15th మామూలుగా జనరల్ కాలేజీల్లో కంపెనీ వాళ్ళు, కోఆపరేటివ్ బ్యాంక్స్, రిలేషన్ కంపెనీ వాళ్ళు వాళ్ళు పిలిస్తే వెళ్ళి చాలా సెషన్స్ చేశాను సోఫా 380 దాకా. ఇప్పుడు నేను ఓన్గా స్టార్ట్ చేస్తున్నాను వర్క్షాప్స్. ఎందుకంటే ఇది ఒక గ్రోత్ అవ్వాలి, పర్సనల్ గ్రోత్ మీద చేస్తున్నాను. సేల్స్ మాస్టర్ మీద చేస్తాను, బిజినెస్ డెవలప్మెంట్ మీద చేస్తాను. అక్టోబర్ 15th ఉంది మేడం మన వర్క్షాప్. టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? మార్నింగ్ 9:30 టు 5:30 ఉంటుంది. వన్ డే ఫుల్ డే వర్క్షాప్ ఉంటుంది. వాళ్ళకి వర్క్ బుక్ ఇవ్వడం, గోల్ సెట్టింగ్ చేయడం, పబ్లిక్ స్పీకింగ్ చేయించడం వాళ్ళకి, తర్వాత వాళ్ళ ట్రైడ్స్ని డెవలప్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే వర్క్షాప్ అటెండ్ అయిన వాళ్ళు లైఫ్లో ఉన్న స్థాయికల్లా కొంచెం మెరుగైన స్థాయికి వెళ్తారు ఈ వర్క్షాప్ వాళ్ళు. ఓకే సార్, చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.